మేము అయోగ్యమైన ఆయనకు మార్పు రావలేదు వచ్చిన మమ్మల్ని మార్పడలేదు ఐదు అంగీకరించిన సేవ వరకు వాడు పద్మాపించి భూమి ఆవాసులతో సంస్థ ఈ దానిలో మేము నిచ్చుచున్నా మీ బిడ్డలకు సంధానం వచ్చి వరకు పెరుగుతుంది వరకు పెరిగిన సొంత వరకు వ్యాపారంలో వారి వ్యవస్థలో వారి పాటలు పాటలు దేవా మా ఎస్ఐ సందర్భంలో ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వము మన జయించిన పట్టణంలో ఆధారంలో వాళ్ళందరూ చర్చి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు వివిధ డిపార్ట్మెంట్స్ అన్నింటి వారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన స్వచ్ఛ పర్సన్ గారు తెలుసుకొని వారి ఆత్మకు శాంతి కలిగినట్టును వారి కుటుంబానికి ఆదర అభిమానం కలిగినట్టును వారు దేవుని మహిమను అక్కడ జీవించి సాక్షిగా వెళ్ళి ఉన్నట్టు ప్రార్థన ప్రార్థించడము. Thank you.
ఇది ఈ సన్మానం అంటే షాల్ కాకుండా ఇండియన్ ట్రెడిషన్, ఇండియన్ ట్రెడిషన్. మేము ఆ చర్చిలో దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఇదే ఆచరిస్తున్నాం. కాటన్ షాల్ తో సత్కరిస్తుంటాం. మన ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్గా ఉండబెట్టి వాణి రాజిరెడ్డి గారిని, ఈ యొక్క కార్యక్రమం గట్టిగా థ్యాంక్స్ అండి, చాలా చాలా ఉన్నాను. ఫైనాన్స్ నిధుల నుంచి 10 లాక్స్ కాంపౌండ్ వాళ్ళకి, మరి ఎమ్మెల్యే గారు చూసిన మేరకు మున్సిపల్ చైర్మన్ గారు నిధులు కేటాయించడం జరిగింది. నిజంగా ఇది మన కాంపౌండ్ అంటే ల్యాండ్స్ మన ముందు చుట్టూ అంటే కాంపౌండ్ పెట్టుకుంటే బయట వ్యక్తులు ఆక్రమించకుండా ముందుగా అది కాంపౌండ్ వాళ్ళు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అలాగే ఇంకా ముందు కూడా అంటే ఇప్పుడు సీసీ రోడ్డు కూడా అవసరం ఉన్నది మనకు. అయితే ముందే సీసీ రోడ్డు పెడితే మన ల్యాండ్ మనకు హద్దులు అనేది మనకు చాలా అవసరం ఈ రోజులలో. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతున్నది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందు కాంపౌండ్ వాళ్ళు పెట్టినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ముందు ముందు ఇంకా మిషన్ అంటే ఇయర్లీ మనము లాస్ట్ టైము చర్చికి కూడా అంటే క్రిస్టమస్ రోజున 2 లక్షలు, లాస్ట్ ఇయర్ కూడా 2 లక్షలు పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 2 లక్షలు పెట్టాలని మేడం గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో చిన్న సమస్య ఏంటంటే మనకు ఒకటి ట్యాప్ కనెక్షన్ వచ్చేది ఉన్నది. మేడం గారికి నేను చెప్తున్నా ఏంటంటే ట్యాప్ కనెక్షన్ కూడా కావాలి, దానివల్ల ఇబ్బంది అవుతున్నది వాటర్ లేక. ఒకటి మీరు తొందరగా మాకు ట్యాప్ కనెక్షన్ ఇప్పగలరని కోరుచు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జగిత్యాల పట్టణంలోని మిషన్ కంపౌండ్ ఏరియాలో ఉన్న చర్చ్ ఆవరణలు శ్మశాన వాటికకి సంబంధించి 10 లక్షలు కేటాయించడం జరిగింది 14th ఫైనాన్స్ నుంచి. 14th ఫైనాన్స్ అనేది శ్మశాన వాటికలకు రిఫరెన్స్ ఇచ్చి కేటాయించడం జరిగింది. అందులో జగిత్యాల పట్టణానికి సంబంధించి క్రిస్టియన్స్కి మాత్రం ఇది ఒకటే ఉంది, దీనికి ఒకట కేటాయించడం జరిగింది. మున్ముందు ఇంకా 14th ఫైనాన్స్లో వచ్చినట్టయితే తప్పకుండా ఇంకా అంటే ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు మాత్రమే చేయడం జరిగింది, తర్వాత వచ్చిన 18-19కి సంబంధించిన 14th ఫైనాన్స్లో తప్పకుండా ఇంకా ఫండ్ కేటాయిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే క్రిస్టియన్స్కి సంబంధించి సిఎస్ఐ చర్చ్ అనేది 100 సంవత్సరాల నుంచి పురాతనమైనది, నిజంగా కూడా ఇది చాలామందికి తెలిసిన చర్చి. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రే చేయడము, అలాగే నిజంగా క్రిస్మస్ వచ్చినట్టయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా సదుపాయంగా ఉండాలనే సూచనతో ఈ మిషన్ కంపౌండ్కి సంబంధించి ఇక్కడ బోర్లు కూడా పడని పరిస్థితుల్లో ఉండడం ద్వారా వాళ్ళు ట్యాప్ కనెక్షన్ అనేది అడగడం జరిగింది. తప్పకుండా త్వరలోనే ఆ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు, మన దేవాలయాల నిర్మాణం పునరుద్ధరణ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో ఇవాళ బరియల్ గ్రౌండ్స్, వైకుంఠధామం, శ్మశాన వాటికల పరిరక్షణ, వాటి పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పక తప్పదని చెప్పంటూ నేను జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో గల ఈ శ్మశాన వాటికలు, అవి హిందువులకు సంబంధించినవి కానివ్వండి, క్రిస్టియన్ సంబంధించినవి కానివ్వండి, ముస్లిం సంబంధించిన కానివ్వండి, అన్నింటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన మున్సిపల్ బాధ్యతగా చేపట్టి ప్రాధాన్యతతోని ఈ శ్మశాన వాటికల మౌలిక సదుపాయాల కల్పనకు వారు ఏదైతే నిధులు కేటాయింపు చేస్తుండ్రో నేను జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్స్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇలా క్రమేపీ
విద్యా వైద్యానికి సంబంధించి ఇతరత్ర సౌకర్యాలు లభిస్తున్నప్పటికీ మన యేసు మందిరం ఆ దైవ ప్రార్థనకు సంబంధించి ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక మందిరం అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ యేసు ప్రభు అత్యంత దయామయుడు, కరుణా కటాక్షంతో ఈ యావత్ ప్రపంచానికి ప్రేమను పంచినటువంటి ఒక మహానుభావుడు, దేవదేవుడు. ఆ యేసు ప్రభు నీడలో మనమందరం కూడా మన భవిష్యత్తు జీవితాలను తీర్చిదిద్దుకోవటం, అందరం కూడా శాంతి సుభిక్షంతో ఈ తెలంగాణ రాష్ట్రం, భారతదేశం ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుతున్నందుకు, ఇక్కడి ప్రాంత ప్రజల బంధనలు పొందుతున్నందుకు వారిని సర్వదా యేసు ప్రభు వారి కటాక్షాలు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులపై ఉంచాలని చెప్పి కోరుతూ